యేసు మార్గము పరమ మార్గము, ఇది జీవ మార్గము, దైవ మార్గము, యేసు మార్గము ఆత్మ మార్గము, పవిత్ర మార్గము. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే సర్వము, దైవ మార్గము. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం రండి రండి రండి. దైవ మార్గము ఆదివారము ఆరాధనకు మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, రెండవ ఆరాధన మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు, మూడవ ఆరాధన సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. ఆరాధనా స్థలం పూనం ఫంక్షన్ హాల్, రామంతపూర్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా, రామంతపూర్, హైదరాబాద్. వివరములకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ 9502761708. ప్రసంగి 7:29 రాయబడింది, దేవుడు నరులను, అంటే ఎవరైనా నరులు మనని, యథార్థవంతుడుగా సృష్టించెను, యథార్థవంతులుగా సృష్టించెను. వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చిన్నప్పుడు ఏ కులమైనా కానివ్వండి, ఏ మతమైన కానివ్వండి, ఏ దేశమైనా కానివ్వండి, పుట్టిన 3-4 నెలలకి ఎత్తుకుని ఆడిస్తే ఎంతో చక్కగా నవ్వుతూ ఉంటారు. పెరిగిన కొందకి వాళ్ళమ్మ శత్రువే ఆ పిల్లవాడు శత్రువు, పెరిగిన కొందకి ఆ పిల్ల తన తల్లి శత్రువే తన శత్రువుగా భావిస్తుంది. అంటే మనం వచ్చినప్పుడు ఎలా వచ్చామంటే యథార్థంగా వచ్చాం, పోయేప్పుడు కొంత మూటను కట్టుకుపోతాం, పాపం అనే మూట దేవునికి వ్యతిరేకంగా చేసిందని మనం తీసుకుపోతాం. అలా తీసుకుపోతే ఏమి లాభం లేదు. ఆ మూటను మనం ఒప్పుకొని ఇక్కడ విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనకెంతో లాభం ఉందనేది మనం నేర్చుకుందాం. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించిన కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. బాలదినములు ఎలా ఉన్నారు, యవనకాలములు ఎలా ఉన్నారు, నడివయసులు ఎలా ఉన్నారు, వృద్ధాప్యంలో ఎలా ఉన్నారు, బాలదినములు దేవునితో నడిచిన వారున్నారు, చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ దేవునితో నడిచిన యవనస్తులు ఉన్నారు, నడివయసులు దేవునితో నడిచిన ఉద్యోగస్తులు ఉన్నారు, వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా దేవునితో నడుస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారు. అటువంటి వారిలో దానియేలు ప్రథముడు. దానియేలు ప్రథముడు, ఆయన గురించి చూద్దాం. బాలదినముల్లో దానియేలు జీవితాన్ని గురించి మనం కాసేపు ఆలోచిద్దాం. ఈ బబులోను రాజు బబులోను తీసుకుపోయాడు, లోపం లేని వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. దానియేలు 1:8 బాలుడైన దానియేలు తన స్నేహితులతో కలిసి ఒక ఆలోచన చేస్తున్నాడు. మన దేవుడికి పెట్టిన ఆహారాన్ని మనం తీసుకోకూడదు, మన దేవునికి అర్పించని ఆహారాన్ని మనం తీసుకోకూడదు, మరి ఏం చేద్దాంరా అంటున్నారు వాళ్ళు. మన అధిపతి ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేద్దాం, ఈ ఆహారం మాకు వద్దు, రాజు తినే ఆహారం మాకు వద్దు, ఆ ద్రాక్ష రసం మాకు వద్దు, ఆ మాంసం మాకు వద్దు, మాకేమైనా వెజిటేరియన్ పెట్టండి అని అడుగుదాం పండి అని వెళ్ళారు. అంటే బాలధర్మంలో కూడా దేవునితో నడవాలని ఆశ కలిగిన వాడు దానియేలు. తన స్నేహితులతో కూడా అలాగూ వారందరూ కలిసి 4 దేవునితో నడుస్తూ ఉన్నారు. సరే, నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళని పర్మిషన్ తీసుకున్నారు, ఆయన పర్మిషన్ ఇచ్చాడు. కొన్ని రోజులు చూసిన తర్వాత వెజిటేరియన్ తిన్నా పర్వాలేదు బాగానే ఉండారు పిల్లలు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ కోరికను ఆయన నెరవేర్చాడు, అంటే దేవుడు నెరవేర్చాడు. దానియేలు 1:20 రాజ్యం మొత్తం మీద ఉన్న శకున గాండ్ర కంటేను, గారడి విద్య గలవారి కంటేను 10 జ్ఞానము దేవుడు దానియేలుకును అతని మిత్రులకు ఇచ్చాను. దేవునికి స్తోత్రం. దేవునితో నడిచిన బాలుడైన దానియేలును దేవుడు ఈ భూలోకంలో విడిచిపెట్టలేదు. ఆయనకి ఎటువంటి జ్ఞానం ఇచ్చాడు? 10 జ్ఞానాన్ని ఇచ్చాడు. బాలదినంలో దేవునితో నడిచిన వాడు దానియేలు. యవన కాలానికి వద్దాం, యవన కాలంలో ఎలా జీవించాడో చూద్దాం. రాజుకి ఒకరోజు కోపం వచ్చింది. దానియేలు 2:12 ఏం కోపం వచ్చిందంటే ఆయన కలగన్నాడు, కలను మర్చిపోయాడు, దాని అర్థం కూడా చెప్పాలరా అంటున్నాడు. వాళ్ళందరూ అంటున్నారు, రాజా ఈ ప్రపంచంలో వింత ఎక్కడ మేము చూడలేదు, మీరేమైనా కళ చెబితే దాని అర్థం మేము చెబుతాం, కానీ నా కళగా చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలని చెబితే
నెల రోజులు కాలక్షేపం చేశారు. ఒకరోజు ఆయన కోపం వచ్చింది, 2:12. అందుకు రాజు కోపం తెచ్చుకుని అత్యాగ్రహంతో, అంటే చాలా కోపంతో, బబులోని జ్ఞానులందరినీ చంపవాలని ఆజ్ఞిచ్చేశాడు. దానియాలు చంపాలి, వాళ్ళ స్నేహితులను చంపాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా చచ్చిపోవాలి. ఈ విషయం దానియాలకి తెలవకుండా దాశారు. ఇక రేపో మాపో చంపుతారనగా దానియాల్ని పట్టుకుంటూ పోయారు. ఏంది సార్ ఇంత త్వరితంగా ఇటువంటి ఆజ్ఞ వస్తా, కాను ఏంటి? ఓ పని చేయరాదా జరా, రాజు దగ్గర నన్ను తీసుకుపో, రాజు నేను కొంత టైం అడుగుతాను, బతిమాలుకుంటానని చెప్పి ఆ పెద్ద అధికారి దగ్గరికి పోయి బతిమాలుతూ ఉన్నాడు. ఆ పెద్ద అధికారి రాజు దగ్గర తీసుకుపోయాడు. రాజు దగ్గర తీసుకుపోయి, రాజా ఇంతకాలం ఓపిక పెట్టారు, దయచేసి కొన్ని రోజులు నాకు టైం ఇవ్వండి, నేను మీ కలను దాని భావాన్ని చెబుతాకి నేను ప్రయత్నం చేస్తా అని బతిమాలుకుంటూ ఉన్నాడు. పోవాయా, పరే తీసుకో, టైం తీసుకో అన్నాడు. కొంత టైం దొరికింది. చిన్నగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. అయ్యి మీ ముగ్గురు కూడా ప్రార్థన చేయండి, నేను మా ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. మన నలుగురిలో ఎవరికొకరికి కళ చెప్తాడు దేవుడు, కళ భావాన్ని చెబుతాడు అని చెప్తున్నాడు. అంటే యవనస్తుడు ఇప్పుడు, అంటే ఉద్యోగం చేస్తున్నవాడు, బాల్య దర్శనం దాటినవాడు, బాల్యంలో దేవునితో నడిచి ఇప్పుడు యవన కాలంలో దేవునితో నడుస్తూ ఉన్నవాడు వెళ్ళాడు. ఆ రాత్రంతా పెనుగులాడాడు, ప్రార్థించాడు, ఏడుస్తూ ఉన్నాడు. నీ ఆ కళను చెప్పు ప్రభువా, దేవా అని ఏడుస్తున్నాడు. దేవుడు దర్శనం ద్వారా ఆ కళను దాని భావాన్ని తెలియజేశాడు. పొద్దున్నే సిద్ధపడి రెడీ అయ్యి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు వచ్చాడు, అందరూ ఇలా వచ్చి కూర్చున్నారు. ఈ మేసాలేని పిల్లాడు ఏం చెబుతాడు అని చెబుతున్నాడు. రాజా, రాజా మీకు వచ్చిన కళ ఇది, దాని అర్థం ఇది అని చెప్పాడు. రాజు చాలా సంతోషం పడ్డాడు, ఎందుకంటే అతను అంటున్నాడు 2:30, ఇతర మనుషుల కంటే నాకు ఎక్కువ జ్ఞానము ఉండుటి చేత అది బయలుపరచబడలేదు. ఎంత చక్కని మాట చెబుతున్నాడండి, ఇతర మనుషుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉండటం వల్ల ఈ కళ నాకు బయలుపరచబడలేదు, దాని అర్థం నాకు చెప్పబడలేదు. మీకు అవసరం ఉంది కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత తగ్గింపు, ఎంత రియాలిటీలో ఉన్నాడు ఎవరో దానియేల్. అయితే ఆ కళను చెప్పాడు, దాని భావాన్ని చెప్పాడు. 2:46 రాజు దానియేలుకి సాష్టాంగపడ్డాడు. అంత గొప్ప రాజు ఆయన, సామాన్యుడు కాదు, బబులోను రాజు. ఎక్కడ పడ్డాడు? దానియేలుకి సాష్టంగా పడ్డాడు. కాళ్ళు 2 పట్టుకో విడిచిపెట్టలా. అతన్ని పూజించాడు. నైవేద్య ధూపముల చేత అతనికి సమర్పించాడని రాయబడింది. చూడండి యవనస్తుని దేవుడు ఎంతగా ఎత్తాడు. ఆ దేశంలో జ్ఞానులందరి మీద అధికారిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. బాల దినముల్లో దేవునితో నడిచినందుకు 10 జ్ఞానాన్ని దేవుడు దానియేలుకి ఇచ్చాడు. యవన కాలంలో దేవుని ప్రేమించి దేవుని సన్నిధిలో ఆయనతో నడిచినందుకు ఆయన ఏం చేశాడు? రాజు తర్వాత రాజు అంత అధికారిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. బాలదినంలో దేవునితో నడుచుట మనం నేర్చుకోవాలి. యవన కాలంలో దేవుని ప్రేమించి దేవునితో నడుచుట మనం నేర్చుకోవాలి. నడి వయసు వచ్చేసింది. అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. ఒక కొత్త రాజు వచ్చాడు, దర్యావేషు ఒక ఆజ్ఞను తీశాడు. దానియేలు 6:7, 30 నీ యొద్ద తప్ప మరి ఏ దేవునికి మనవి చేయకూడదు, చేసిన ఎడలా వాడు సింహముల గృహలో పడవేయబడను. ఆజ్ఞ వచ్చేసింది. డమడమా 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 అని రాజుని బాగా ఎక్కేసి, ఓ నీ అంతటి వాళ్ళు లేడు, నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పి సంతకం పెట్టి ఇచ్చేశారు. ఏ సంతకం? రాజుకి ఇష్టం లేకపోయినా ఏమి రాశారో తెలవకపోయినా సంతకం పెట్టి ఇచ్చేశారు. ఎవరు? అధికారులు. ఎందుకు? ఎవరిని దెబ్బకొట్టాలి? అలా ఉద్దేశ్యం దానియేలు దెబ్బకొట్టాలని. రైట్. అక్కడ దానియేలు భయపడలేదు, ఆజ్ఞను గౌరవిస్తూనే ఉన్నాడు. 6:10 దానియేలు 30 రాజు తప్ప మరెవరికి నమస్కరించకూడదని తెలిసి
తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేము వైపు మోకరించి దేవునికి ప్రార్థన చేయచు ఆయన స్తుతించెను. దేవునికి స్తోత్రం. ప్రాణమును పణముగా పెట్టి నడివయస్సులో దేవుని గణపరుస్తున్న దానియేలు, మనం అలాగున్నామా? ప్రాణాన్ని పణంగా పెట్టాడు, సింహ బోన్లో వేయి పడతాడని తెలుసు. అది ఎదిగి కూడా నిత్యము తాను 3 సార్లు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్టుగా ఆ రోజు కూడా చేశాడు. అంటే నడి వయసులో దేవునితో నడుస్తున్న దానియేలును మనం చూస్తూ ఉన్నాం. 6:16 రాజు ఆజ్ఞ ఇవ్వగా చాలా తప్పిద్దామని ప్రయత్నం చేశాడు. ఏదో సంతకం పెట్టాలే పోనివయా అంటున్నాడు ఎవరో, దర్యావేష్ రాజు. ఏయ్ సారు కాదు 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 రాజుగారు, మీరు పెడితే శాసనమే అంటున్నారు వీళ్ళు, మీరు దాన్ని అమలు చేయాల్సిందే అంటున్నారు వీళ్ళు. రాజా మీ పరుగు పోతుంది అంటున్నారు. ఓహో, అన్ని దేశాలు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారు, ఒక మనిషి కోసం శాసనం మార్చారనుకుంటారు. సరేనయ్యా, ఏం చేసుకుంటారు చేసుకోండి దానియేలు అంటున్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సింహభవన్లో, గృహలో పడేశారు. తెల్లారగట్ట ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఎవరు? ఆ రాజే. దానియేలు, నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించెనా. దానియేలు చక్కన మాట చెబుతున్నాడు. దానియేలు చక్కన మాట చెబుతున్నాడు 6:22 నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించినందున తన దూతను పంపించి సింహపు నోళ్ళను మూయించెను. దేవునికి స్తోత్రం. తన దూతను పంపించి సింహపు నోళ్ళను మూపించెను. అమెరికా నుంచి శంషాబాద్ ఒక భార్య భర్తలు ఇద్దరు వస్తూ ఉన్నారు. ఆ విమానం ఇట్ట ఎగిరేది 32,000 ఫీట్ నుంచి ఇట్ట దిగిపోతుంది. ఆ పైలట్ చెబుతూ ఉన్నాడు, మనం అందరం చచ్చిపోతాం, మీ దేవుళ్ళని మీ దేవతలను పూజించుకోండి, ఇవే ఆఖరి క్షణాలు, ఎక్కువ టైము తీసుకోవద్దు, ఏడ్చేవాడు ఏడవండి, ఏం చేసుకునే వాళ్ళు అది చేసుకోండి, గట్టిగా మీ దేవుళ్ళని పిలవండి అంటున్నారు. వాళ్ళు ఎనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఈ భార్య భర్తలు క్రైస్తవులు, చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవులుగా పురిగారు, కానీ దేవుని ఎరగని వారు. అప్పుడు ఏడుస్తున్నారు, దేవా ఈరోజు మీ రికార్డ్ ప్రకారం మాకు ఆఖరి క్షణాలు, కానీ మేము ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో పాపాలు చేసాం, ముఖ్యంగా నువ్వు లేకుండా జీవిస్తూ ఉన్నాము, అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ డాలర్ సంపాదించుకుంటూ మేము ఉంటూ ఉన్నాం, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ దినం మొదలుకొని నువ్వు మమ్మల్ని బ్రతికిస్తే మీ సేవ చేస్తాం, తిరిగి వచ్చి మేమేమి ఉద్యోగం చేయం ప్రభువా, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మా తల్లిదండ్రులు మా పితరులు చేసిన గొప్ప సేవ, ఫుల్ టైం పాస్టర్స్గా వారు చేశారు ప్రభువా, వారిని బట్టి ముఖ్యంగా నీ కృపను బట్టి మాకు తిరిగి ప్రాణమును దయచేయి అని ఇద్దరు కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. తిరిగి పైకి వెళ్ళిపోయింది మనం, క్షేమంగా వాళ్ళు శంషాబాద్కు వచ్చేసారు. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ పని మీద 96లో వారిని కలిశాను. మీ ఇద్దరు యవనస్తులే కదా, ఎందుకు ఫుల్ టైం సేవ చేస్తున్నారంటే, అయ్యా అంతకుముందు డాలర్ వెనక పడ్డాం, ఇది జరిగింది కనుక మళ్ళీ మేము ఎప్పుడు కూడా డాలర్ వెనక చూడలేము. ఈ జీవితం ఏసయ్యది, ఈ జీవితం ఏసయ్యది, తిరిగి లోకం వైపు చూడం, మేము వేస్తూనే నడుస్తాం. నేను నా శభాష్. మంచి నిర్ణయం తీసుకున్నారు, దేవునికి ఇష్టమైన నిర్ణయాన్ని మీరు తీసుకున్నారు అని అన్నా నేను. వృద్ధాప్యంలో దేవునితో నడిచిన వ్యక్తి దానియేలు. కోరేషు ఆఖరి రాజు 10:2 అయిపోయింది, ఆయన వృద్ధుడు అయిపోయాడు, ఇక రిటైర్మెంట్ అవుతాడు. ఆయనకు ఒక ఆవేదన ఉంది, అరే నా బాల్యదినములలో నాకు 10 జ్ఞానం ఇచ్చినవాడు, రాజు తర్వాత రాజు అంతటి వాడుగా నన్ను దీవించినవాడు, సింహగృహ నుంచి దేవదూతను పంపి వాటి నోళ్ళను మూపించినవాడు, మాకీ గతి ఎందుకు? బబులోని రాజు అంటున్నారు, దర్యావేష్ రాజు అంటున్నారు, కోరేష్ రాజు అంటున్నారు, వీళ్ళ దగ్గర మేము ఎందుకు బతకాలి? అసలు ఏంటి దీని సంగతి ఎందుకు తెలుసుకుందామని, ఇజ్రాయెల్ ప్రజల కొరకు దేవుని చిత్తాన్ని కొరం కనుక్కుందామని చెప్పి 3 వారాలు ఉపవాసం ఉన్నాడు. 3 వారాలు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. 10:2 ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే, 13లో 3 వారములు భోజనం చేయలేదు, మాంసం తినలేదు, ద్రాక్షారసము తాగలేదు,
స్నానం చేయలేదు. చూసారా, నాలుగు వదిలిపెట్టాడండి. మనిషికి ఏది కావాలో ఆ నాలుగు కూడా వదిలిపెట్టాడు. మూడు వారాలు, ప్రభువా ఈ ప్రజలను ఎప్పుడు విడిపిస్తావు, ఈ అన్య రాజుల దగ్గర నుంచి నీ రాజ్యంలోకి ఎప్పుడు తీసుకువెళ్తావు, ప్రభువా ఒక్కసారి వీళ్ళని జ్ఞాపం చేసుకో, వీరు అబ్రహాము సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం, వీరిని విడిపించు ప్రభువా అని కన్నీరు కార్చి మూడు వారాలు తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వృద్ధాప్యములో ప్రభువా నన్ను విడిపించిన దేవుడవు, నన్ను నడిపిస్తున్న దేవుడవు, ఈ ప్రజలను కూడా విడిపించు ప్రభువా అని ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు జరగబోయే కార్యక్రమాన్ని ఆయనకు బయలుపరిచాడు. ఈయనకు ఒక మంచి బిరుదు ఇచ్చాడు దేవుడు. 10:11, దానియేలు నీవు బహుప్రియుడవు, దానియేలు నీవు దేవునికి బహుప్రియుడవు. ఇక్కడ కూర్చున్న మనం దేవునికి బహుప్రియులుగా ఉంటున్నామా? దేవునికి ఇష్టులుగా ఉంటున్నామా? దేవుని అతుకుని జీవిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఈ భూలోకములో దేవునికి బహుప్రియుడు అనిపించుకున్న దానియేలులాగా 2016లో మనం జీవించాలని దేవుడు ఇక్కడ కూర్చున్న మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు, తన చేతులను చాపుతూ ఉన్నాడు. వీళ్ళందరూ మంచి సేవకులు. ఎవరో సమూయేలు, దానియేలు. నా జీవితం అట్ట లేదండి. బాల్య దినంలో తప్పిపోయాను, యవన కాలంలో తప్పిపోయాను, నడి వయసులో తప్పిపోయాను. మరి నా సంగతి ఏమిటి? దేవుడు నన్ను విడిచిపెట్టినట్టేనా? లేదు లేదు లేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఆయన కావాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన విలువైన రక్తాన్ని నీ కొరకు సిలువలో కార్చాడు. నీ సృష్టికర్త, నిన్ను ప్రేమించినవాడు, నీ చేతులు నీకు చేతులు ఇచ్చినవాడు ఆయన చేతుల్లో మేకులు, నీ కాళ్ళు ఇచ్చినవాడు ఆయన కాళ్ళలో మేకులు. తన శరీరంలో బళ్ళెపోటు, తలకు ముళ్ళ కిరీటం పెట్టుకుని నిన్ను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నువ్వు ఆయన ప్రేమించినట్లయితే అంతగా 10 రెట్లు నిన్ను ప్రేమించుటకు దేవుని సిద్ధంగా ఉన్నాడు. 2వ దినవృత్తాంతాలు 32:25 హిజ్కియా మనస్సును గర్వించి, ఎందుకు గర్వించాడంటే 32:27 హిజ్కియా అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతను నొందినవాడు, కొట్లను కట్టించుకున్నవాడు, అతి విస్తారమైన కలిమి కలిగి గర్వించినవాడు. గర్వం. మార్కు సువార్త 7:21 అహంకారి అనేవాడు అపవిత్రుడు అని రాయబడింది. అంటే గోడ తట్టు తిరిగి ఏం ప్రార్థన చేస్తున్నాడు? నా గర్వాన్ని క్షమించు, నన్ను మన్నించు, నన్ను తిరిగి నీ బిడ్డగా చేసుకో అని ఏడుస్తూ, నీకెంతో సేవ చేశాను, దాంట్లో ఈ పొరపాటు నేను చేశాను, నన్ను క్షమించు అంటున్నాడు. దేవుడు ఆయన్ని క్షమించాడు, 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. మనం తప్పిపోయి ఉండొచ్చు, మన దేవునికి విరోధంగా జీవిస్తూ ఉండవచ్చు. ఈరోజు సుదినం. ప్రయాసపడి భారం వహిస్తున్న వాళ్ళరా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా, నా విశ్రాంతిని మీకు ఇస్తా, నా సమాధానం మీకు ఇస్తా, నా శక్తిని మీకు ఇస్తా, నా పునరుద్ధానంతో మిమ్మల్ని నింపుతా, నేను పునరుద్ధానం కలిగిన వాడును, నా పునరుద్ధాన శక్తితో మిమ్మల్ని నింపుతానని దేవుడు ఇక్కడ కూర్చున్న మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇస్కియా భక్తిపోయాడండి, తప్పిపోయాడు. అసలు నాకు భక్తే తెలియదు కదా, మరి నా సంగతి ఏంటి? మన బోటాలు చాలామంది ఉన్నారు బైబిల్లో. ఒక ఆయన చూద్దాం, ఇస్కియా కుమారుడి పేరు మనిషి. 2వ దినవృత్తాంతాలు 33:1 12 సంవత్సరాలు రాజు అయ్యాడు, 55 సంవత్సరాలు ఆ దేశాన్ని పరిపాలన చేశాడు. 2వ దినవృత్తాంతాలు 33:3 ఉన్నత స్థలములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటికీ పూజించి యెహో మందిరంలో అన్య బలిపీఠము కట్టించి తన కుమారులను అగ్నిగుండంలో దాటించి ముహూర్తములను విచారించేవాడు ఈ మనిషి. మంత్రములను, కర్ణ పిశాచములను సోదగాండ్రతో సాంగత్యం స్నేహం చేసి ఈ మనిషి. ఈయన గురించి మరొకచోట రాయబడింది, 2వ రాజులు 24:4 నిరపరాధుల రక్తముతో మనిషే యెరూషలేమును నింపినందున దాన్ని క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయాను. చూడండి, దాన్ని క్షమించుటకు అంటే మనిషిని క్షమించుటకు దేవునికి మనసు లేదు. ఎందుకంటే ఈ మనిషి అనేవాడు చాలామంది భక్తులను, నిరపరాధులను, ఏ తప్పు చేయలే వాడిని దేవుని నమ్ముకో అన్నాడు. అందుకు యెరూషలేములను ముక్కలు ముక్కలుగా నరికాడు. అతను క్షమించుటకు, ఆయన కార్చిన రక్తాన్ని క్షమించుటకు దేవునికి మనసు లేదు. అది అట్లా ఆగి ఉంది సబ్జెక్ట్.
అయితే అష్షూర్ రాజు వచ్చాడు 33:10 చూస్తే, ఆ రాజు తీసుకుపోయాడు, సంఖ్యలు వేసాడు, శరసాలు వేసాడు, ఫ్యాన్ లేదు, దోమలు వస్తున్నాయి, కరుస్తున్నాయి. ఇదేంద్రా బాబు, నేను బ్రహ్మాండ బ్రతికినాన్ని, మా అయ్య పెద్ద హిజ్కియా పెద్ద రాజు ధనవంతుడు, నేను కూడా ఏదో మిగిలిపోయిందంటూ కొంత బతికాను బాగానే, నాకు ఈ స్థితి ఏంటి అని. అప్పుడు తన శ్రమలో జైల్లో దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, జైల్లో జ్ఞాపకం చేసుకున్నాడు, తను తాను తగ్గించుకొని, దేవా మా నాన్న దేవుడు అని నిన్ను మర్చిపోయా, అసలు నిన్ను లెక్కే చేయలేదు, అయ్యయ్యయ్యో ఎంత ఘోరమైన పాపాలు చేశాను, నన్ను క్షమించు, యెరూషలేమును నిరపరాధుల భక్తుల రక్తంతో నింపాను ప్రభువా, నన్ను క్షమించని, ఓ అటు పొల్లాడుతున్నాడు ఇటు పొల్లాడుతున్నాడు జైల్లో ఏడుస్తూ ఉన్నాడు. చక్కని మాటలు అక్కడ 33:12-13 దేవుడు అతని ప్రార్థన ఆలకించాను, అతను పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి ఇచ్చాను, అతన్ని అష్షూరు రాజు దగ్గర నుంచి యెరూషలేముకు తిరిగి వచ్చి అతని సింహాసనాన్ని అతనికి ఇచ్చి ఆయనే దేవుడని నిరూపించుకున్నాను. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో మీరు పోగొట్టుకున్నది రెట్టింపు ఇచ్చుటకు, ఈరోజు ఇచ్చుటకు దేవుడు మీ వైపు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేనున్నాను నీకు, నువ్వేది పోగొట్టుకున్నా నా వైపు తిరుగు. నీకు నాకు మధ్య ఉన్న నీ అపరాధ దోష పాపములను నువ్వు కన్నీరు మున్నీరు కార్చి ఒప్పుకున్నట్లయితే నీ ధనం అక్కర్లేదు, నీ కులం అక్కర్లేదు, నీ గోత్రం అక్కర్లేదు, నీ వంశం అక్కర్లేదు, నీ దేశం అక్కర్లేదు, నీకు నాకు మధ్య ఉన్న నీ పాపాలను ఒప్పుకున్నట్లయితే దాన్ని క్షమించి నిన్ను దీవించి వర్ధల చేసి నా రాజ్యములో యుగ యుగములు నేను ఉంచుకుంటానంటున్నాడు దేవుడు. అందుకు సిద్ధపడదాం మనం. ఎన్ని చెప్పినా ఎన్ని మీటింగ్కి వెళ్ళినా పాషాణ హృదయం పాషాణ హృదయమే, కఠిన హృదయం కఠిన హృదయమే, అటువంటి వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. 2 Kings 36:11 సిద్కియా అనే రాజు యెరూషలేమును 11 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. 36:12 యెహోవా దృష్టికి చెడు నడత నడుచుతూ ఆయన నిర్మించిన యిర్మీయా మాటలను వినక తన్ను తాను తగ్గించుకొనక 36:13 మొండి తనము వహించుచు దేవుని వైపు తిరక్క తన మనసును సిద్కియా కఠినపరచుకొనెను. దేవుడు కోరుకున్న 36:14 యెరూషలేము మందిరమును అపవిత్రపరిచెను. దేవుడు కోరుకున్న యెరూషలేము మందిరాన్ని ఈయన అపవిత్రపరిచాడు. యిర్మీయా చూడండి, దేవుడు 36:15 దేవుడైన యెహోవా తన జనులను తన నివాస స్థలమును జ్ఞాపకం చేసుకుని దానిపై కటాక్షమించి వారి యొద్దకు తన దూతలను పంపి వర్తమానం చెప్పించాడు. చూడండి, తన ప్రజలను అబ్రహాము సంతానాన్ని ఇస్సాకు సంతానాన్ని జ్ఞాపకం చేసుకుని తన నివాస స్థలమైన యెరూషలేమును జ్ఞాపకం చేసుకుని కటాక్షము దయకలిగిన వాడై తన దూతలను ద్వారా తన వర్తమానాన్ని తన మనసులో ఉన్న మాటని చెబుతున్నాడు. ఇక్కడ ఇంకో మాట ఉంది 36:15 ఆయనే పెందలకడ లేచి భక్తులను పంపుతూ వచ్చాను. ఆహా, దేవుడే పెందకడ లేచాడట. ఏ లెగరా బాబు, నువ్వు ఎలరా ప్రకటించరా, నన్ను చంపుతాడయ్యా, నన్ను కొడతాడయ్యా, ఓ నేనున్నానని చెప్పి నిన్ను కాపాడతానని చెప్పి ఆయనే పెందలకడ లేచి ఆయన పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు దేవుడు మిమ్మల్ని దీవించుట చెప్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించుట చెప్తున్నాడు, మిమ్మల్ని ఉన్నతమైన స్థలములో, ఇదే ఇండియాలో ప్రపంచంలో ఉన్నతమైన స్థలాల్లో ఉంచాలని ఆయన ఆశ. ఎందుకంటే గొప్ప దేవుడు, ఆయన వైపు మనం చూద్దాం. ఎంత చేస్తా అంటే 36:16 సిద్కియా ప్రజలు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరించు, ఆయన ప్రవక్తలను హింసించుతూ రాగా. ఏం చేస్తున్నారండి? దేవుని దూతల్ని ఎగతాళి చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, ఆయన ప్రవక్తల్ని హింసిస్తూ రాగా దేవుడు వారి మీదకి కల్దీయుల రాజును పంపగా అతడు యవనస్తులను యువతులను ముసలవారిని నెరసిన వెంట్రుకలు కలిగిన వారిని కనికరింపక అందరినీ
చంపేశాడు. ఒక్క రాజు చేసిన పొరపాటుకి దేశంలో ఎంతమంది శ్రమని అనుభవిస్తున్నారు. కుటుంబంలో నువ్వు ఉన్నావు, నీ కుటుంబం నీ ద్వారా దీవించబడాలి, నీ కుటుంబం నీ ద్వారా ఆశీర్వదించబడాలి. నువ్వు గాడి తెప్పితే ఎన్ని శ్రమలు వస్తాయో కుటుంబానికి ఒక్కసారి ఆలోచించు. ఈరోజు దేవుని తట్టు తిరుగు, ఎందుకంటే ఆయన ఎవరిని ద్వేషించేవాడు కాదు, మనిషినే ప్రేమించిన వాడు, మన కూడా ప్రేమిస్తున్నాడు. సిద్దికియా ఏమయ్యాడు ఆఖరికి మనం చూద్దాం. 52:9 బబులోను రాజు సిద్దికియాను శరసాల్లో వేయించాడు. 52:10 ఒకరోజు సిద్దికియా గుర్తొచ్చాడు. రాజు ఇక్కడ కూర్చున్నాడు, అరే సిద్దికియాను తీసుకురండి అన్నాడు, అక్కడ కూర్చోబెట్టాడు. వాళ్ళ పిల్లని తీసుకురండి అన్నాడు, అక్కడ కూర్చోబెట్టాడు. ఏ సిద్దికియా, ఏంది నీ సంగతి అన్నాడు. రాజా నన్ను క్షమించమని అంటలా, ఏం మాట్లాడు, మొగాళ్ళ కూర్చున్నాడు, ఏంట్రా అన్నాడు. ముక్కలు ముక్కలు చేశారు. ఎవరిని? సిద్దికియా కుమారుల్ని. ఒరేయ్ ఈయన ఇంకేం చూస్తాడురా, ఆ గుడ్లు బేకండ్రా అన్నాడు. గుడ్లు బేకండి, ఇదంతా బైబిల్ రాయబడింది, నేను చెప్పే మాటలో కావు. మరణం వరకు కళ్ళు లేనివాడుగా చెరసాల్లో నుండి దేవుని వైపు చూడక చనిపోయాడు. ఎవరో? సిద్దికియా. భక్తి అనేది ఈ భూలోకంలో దేవుని ఇచ్చేది, చనిపోయిన తర్వాత దేవునితో యుగయుగాలు ఉండేట్టు చేసేది. కనుక ఈ భూలోకంలో శ్రేష్టమైనది ఏంటంటే, మనం తెలియగలను అయితే ఎక్కువ బైబిల్ చదవాలి, ఏదో ఒక మాట మనతో మాట్లాడుతుంది. వీలున్నప్పుడల్లా ఎక్కువగా ప్రార్థించాలి. మీరు రాజులుగా చేయబడతారు, మీరు రాణులుగా చేయబడతారు. దేశం యొక్క ఉన్నత స్థలంలో దానియేలు లాంటి వారు ఈరోజు యవనస్తులు దేవునికి కావాలి. అటువంటి వారు మీరే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని మాటలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువ, మీ పరిశుద్ధనామకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, సమాధానంకు అధిపతివు ప్రభువ. మా హృదయంలో శాంతినిచ్చిన వాడవు, మా హృదయంలో సమాధానం నింపిన వాడవు, మా హృదయంలో నివసిస్తున్న వాడవు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు విన్న మీ బిడ్డలను తూర్పు పడమలు ఉత్తర దక్షిణములు దీవించి ఆయా కుటుంబాల్ని మీరు కట్టి ఫలింపచేయమని, వర్ధలు చేయమని ఈ కొద్ది ప్రార్థనను ప్రభు యేసు క్రీస్తునామ అడిగి వేడుకుంటున్నాం, ఆమెన్. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం రండి రండి రండి. దైవ మార్గము ఆదివారము ఆరాధనకు మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, రెండవ ఆరాధన మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు, మూడవ ఆరాధన సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. ఆరాధనా స్థలం పూనం ఫంక్షన్ హాల్, రామంతపూర్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా, రామంతపూర్, హైదరాబాద్. వివరములకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9502761702, 9502761708. మా అడ్రస్ దైవ మార్గం, ప్రొఫెసర్ ఏఎంకే ప్రసాద్, C102 రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ పోస్ట్, హైదరాబాద్, తెలంగాణ 5x7. మా ఫోన్ నంబర్స్ 9502761702, 9502761708.